దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇవాళ ఈ రమ్య అనే మరణం చాలా విషాదమైంది, బాధాకరమైంది కూడా. ఒక గాంధీజీ గారు చెప్పారు, మహిళ అర్ధరాత్రి కాడ 12 గంటలప్పుడు రోడ్డుపైన తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పారు. కాకపోతే వాళ్ళు అలాంటి రోజులు లేవు. కాకపోతే వాళ్ళ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్ట పగల 12 గంటలకు కూడా మహిళలు రోడ్డుపైన తిరిగే రోజులు అయితే కాదు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే కొంచెం మహిళలకు భద్రత ఉందేమో అనిపిస్తుంది. అంతకన్నా ఘోరంగా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు. ఒక మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలి. మహిళలకి మహిళలపైన దాడులు జరిగినా కూడా ఖండించిన హోం మంత్రి గారు మీరుండి కూడా ఎందుకు ఇలా ఆ దాడులు జరుగుతున్నాయో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదో పేక చెక్కులు ఒకటి ఇస్తున్నారు, ఆ వేళ అదేదో మాఫీ చేసి చేస్తున్నారు. ఎక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారో గొడవలు చేస్తారో అని మీరేదో మాకన్నా ముందుగా వెళ్ళి చేస్తున్నారు. మీరు మీ వల్ల అయితే మట్టికి ఏది న్యాయం జరగటంలో ఎవరికి కూడా అన్యాయమే ఎక్కువ జరుగుతుంది. ఇప్పటికైనా సీఎం గారు మీరు ఇప్పటికైనా ఆ ప్యాలెస్ వదిలి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి మహిళలపైన ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయని మీరు కనిపెట్టి మహిళలకు భద్రత కల్పించినోడే ఇది నిజమైన స్వాతంత్రంలో మేము ఉన్నాము, నిజమైన భారతదేశంలో ఉన్నాం. ఏ ఒక్క రాష్ట్రాల్లో కూడా ఇలా జరగటంలో ఇంత ఇంత ఘోరాతి ఘోరమైన ఈ అమానుషమైన ఈ మహిళల్ని చంపేసేయటం ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. సీఎం గారు పక్క రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకుంటున్నారు, అది కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని మేము ఈ మీడియా పరంగా మీరు కూడా చూస్తారని చెప్పి మేము ప్రతిపక్ష పార్టీల తరఫున ఇలాంటి ఏ అరాచకాలు జరిగినా కూడా మేము పోరాటానికి ముందున్నాము. ఇప్పటికైనా ఇవన్నీ ఖండించి మీరు బయటికి రావాలి ముఖ్యమంత్రి గారు.